ఈయన గారు 2 నెలలు ఉంటాడు, చాలా తెలివైన వాడు, ముందుగానే పసిగట్టాడు, పోటీ చేసినా గెలవమని తప్పించుకున్నాడు. 5 ఏళ్ళు ఈ ప్రాంతానికి చేసింది లేదు, ఆయన వల్ల లాభం లేదు, ఏది జరగలేదు అలాంటి వ్యక్తి. ఇప్పుడు మీరు చూస్తున్నారు పక్క నియోజకవర్గం ఉన్నాడు ఎర్రిపప్ప మంత్రి, ఆయన కొడుకును పంపించాడు ఇక్కడికి ఎర్రిపప్ప. రైతులు గోన్సంచులు ఇవ్వలేడు కానీ వేరే నియోజకవర్గంలో పార్లమెంట్ పోటీ చేస్తారు. గొప్ప నాయకులే కదా అని మిమ్మల్ని అడుగుతున్నా, తిరుగు తపాల్లో పంపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక ఆయన చింతలపూడి ఎలీజా గ్రాఫ్ పడిపోయింది, నీ చీటీ చినిగిపోయిందన్నాడు జగన్మోహన్ రెడ్డి, అమలాపురం పంపిస్తా అన్నాడు. ఈయనన్నా నా గ్రాఫ్ పడిపోతే నీ గ్రాఫ్ పెరిగిందా, నీది పడిపోయిందని చెప్పాడు, చెప్పాడా లేదా? జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరిగిందా తమ్ముళ్ళు, పెరిగిందా ఆడబిడ్డలు? రేపు ఎన్నికలు వస్తే తెలుస్తుంది, ఊరూరు తిరగబడుతుంది, ప్రతి ఒక్కరు తిరగబడతారు. అది జరగాలి, జరుగుతుందా లేదా? పాపం ఎలీజా పని అయిపోయింది. ఇంకో పక్క అతను ఒక ప్రశ్న వేశాడు, మేము ఎస్సీలం, మాకు సామాజిక న్యాయం లేదన్నాడు. నేను అడుగుతున్నా, ఈ గోదావరి జిల్లాలో పెత్తనం ఎవరిదండి? మిథున్ రెడ్డి పెత్తనం. ఎవడి మిథున్ రెడ్డి? ఎవరా మిథున్ రెడ్డి? పెద్దిరెడ్డి కొడుకు. ఇది సామాజిక న్యాయం అవునా కాదా? అలాంటి వ్యక్తులు ఇక్కడికి వస్తే ఒప్పుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. పాపం ఎలీజా చెప్పిన దాంట్లో ఊటి వాస్తవం ఉంది. ఈ పార్టీలో సామాజిక న్యాయం లేదు, ఎస్సీలంటే చిన్న చూపు ఉందన్నాడు, అది కరెక్ట్, నేను కూడా ఒప్పుకుంటున్నానని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఉంగుటూరు ఆయన ఉన్నాడు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, ఉంగుటూరును దోచేస్తున్న వస్తువుల రాజా. చెరువులు, తాడిపూడిక, కాలువలు, కడాన, పోలవరం, కుడి కాలువ, మొరం కూడా దోచేశారు తమ్ముళ్ళు వీళ్ళంతా కలిసి. చూశారా కుడి కాలువ, చూశారా గట్లు? దోచేసిన వ్యక్తులవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వర్షాలు వస్తే ఆ కాలువలు ఏమవుతాయి, కొట్టుకొని పోతాయా లేదా? ఇంత దుర్మార్గులు క్షమిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక ఆయన దెందులూరు కొటారి అబ్బయ్య చౌదరి, అక్రమార్కులకే అక్రమార్కుడు, రౌడీ షీటర్లతో కోటరీ పెట్టుకున్నాడు, దెందులూరు నియోజకవర్గాన్ని దోచేస్తున్నాడు, అమెరికా నుంచి అదే పనిగా ఇక్కడికి వచ్చాడు, అక్రమ మైనింగ్ చేస్తున్నాడు, డబ్బు పిచ్చి మేతగాడు, ఇదే పని. పాపం చింతమనేని పైన పెట్టని కేసు లేదు. దీంతో ఇతను పీకింది కూడా ఏమీ లేదు. ఈసారి మీరిచ్చే షాక్తో మళ్ళా అమెరికాకు పంపించాలి, సిద్ధమని మిమ్మల్ని అడుగుతున్నా.